మహిళపై దాడి చేసిన కేసులో ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు. గుంతకల్ పట్టణంలోని ట్రావెల్స్ బంగ్లా సమీపంలో పండ్ల వ్యాపారం చేసుకుంటున్న లావణ్య అనే మహిళపై వివేహతర సంబంధం నెపంతో ప్రియుడు తరపు బంధువులు ఆమెపై విచక్షణ రహితంగా దాడి చేశారు. ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులు లావణ్య అనే మహిళపై దాడి చేసిన 7 మందిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ, నిన్నటి దినం వివాహేతర సంబంధం నెపంతో ప్రియుడు బంధువులు లావణ్య అనే మహిళపై దాడి చేసిన కేసులో జిల్లా అధికారుల ఆదేశాల మేరకు 7 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచి రిమాండ్కు తరలించామన్నారు. ఇలాంటి సంఘటనలు జరిగితే ఎవరిని ఉపేక్షించేది లేదని పోలీసులు తెలిపారు. పట్టణంలో నిన్న సాయంత్రము ఆర్ఎండి సర్కిల్లో ఒక మహిళ మోహన్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుంది అనే విషయంలో మోహన్ తల్లి, అతని అత్త, వాళ్ళ తండ్రి, అతని బంధువులు ఆ మహిళ దగ్గరికి వెళ్ళి ఆ మహిళతో వాగ్వాదం పెట్టుకుని ఆ మహిళను ఈ అక్రమ సంబంధం విషయంలో ఆమెని అక్కడ ఉన్న పోలికి కట్టేసి ఆమెని కొట్టి జాకెట్ సించడం జరిగింది. ఈ విషయంలో ముద్దాయిలందరినీ ఈరోజు అరెస్ట్ చేయడం అనేది, ఇలాంటి సంఘటనలు ఎక్కడైనా మన గుంతకల్ పట్టణంలో ఎక్కడైనా జరిగినా దీన్ని చాలా తీవ్రంగా పరిగణించి కఠినంగా శిక్షిస్తామని